ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి. అండ్ కొందరు విశ్లేషకులుగా ఉన్న వాళ్ళు కావచ్చు, మీడియాలు కావచ్చు, పత్రికలు కావచ్చు, ఆఫ్కోర్స్ ఏ పార్టీ స్టాండ్ వాళ్ళు తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు, ఏదో ఒక ఎడ్జ్ అయితే తీసుకుంటున్నారు, ఎవరి ఇష్టం వాళ్ళకి బాగానే ఉంది. ఈ క్రమంలో సరే మనకు మెజారిటీ అంతా ఆల్మోస్ట్ చెత్త చెత్తనే కనిపిస్తూ ఉంటుంది. ఈ మీడియా కొన్ని యూట్యూబ్లలో కావచ్చు, లేకుంటే ఇంకా ఫ్రంట్ లైన్ మీడియా గురించి అయితే మనం మాట్లాడుకోవడానికి ఏమీ మిగిలి ఉండదు. అండ్ కొందరు మేధావులుగా అంటే ఉన్నవాళ్ళు, దిగ్గజ విశ్లేషకులుగా పేరున్న వాళ్ళు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ అంశాల మీద కూడా అనర్గళంగా విశ్లేషణ చేయగలరు, మంచి సబ్జెక్ట్ ఉంది అని చెప్పే ఆ అభిప్రాయాన్ని జనాల్లో కలిగించిన వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ ప్లాట్ఫామ్ వచ్చేసరికి, ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ ప్లాట్ఫామ్ వచ్చేసరికి వాళ్ళ మైండ్ ఏమైపోతుందో నాకు చాలాసార్లు అర్థం కాదు. సీరియస్లీ వాళ్ళకి ఏమైనా అయిందా, లేకుంటే మనకేమైనా కనుక పిచ్చి పట్టిందని చెప్పి కొన్ని కొన్ని విశ్లేషణలు చేస్తారేమో అర్థం కాదు. ప్రొఫెసరు ప్రొఫెసర్ అరే ఏ అంశాన్నైనా కనుక విశ్లేషించగలుగుతారు, మంచి సబ్జెక్ట్ ఉంది పెద్ద ఆయన అని చెప్పి చాలా న్యూట్రల్గా ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసరికి కొన్ని కొన్ని విశ్లేషణలు మాత్రం అరే అసలు ఈయన డూపా, లేకపోతే ఏనే విశ్లేషణ చేశారా, లేకుంటే ఈయన డూప్ ఎవరైనా కనుక వచ్చి మాట్లాడుతున్నారా అనిపిస్తుంది. తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 24 సీట్లలో పోటీ చేయాలి, అది రాజకీయాలకు వచ్చి 15 అయింది, పార్టీ పెట్టి 15 అయింది, ఇప్పుడు 24 సీట్లలో పోటీ చేయడం గురించి అది ఒక బ్రహ్మాండమైన వ్యూహం అని, గొప్ప నిర్ణయము అని దాన్ని సమర్థించుకుంటూ ఆయన చేసిన విశ్లేషణ అసలు మనం కరెక్ట్ ఉంటున్నామా, పొరపాటున ఎవరు ఉంటుందని చెప్పి వెనక్కి ముందుకు డ్రాగ్ చేసి వినాల్సి వచ్చింది. ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నామన్నది గొప్ప కాదు, ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నామన్నది గొప్ప కాదు, పోటీ చేసిన సీట్లలో గెలుస్తున్నామా లేదా అన్నది గొప్ప అవుతుంది. పవన్ కళ్యాణ్ 24 సీట్లలో తీసుకొని పోటీ చేస్తున్నాడు అంటే తక్కువ ఎక్కువ అన్నది కాదు లెక్క, అక్కడ 24 సీట్లలో పోటీ చేసి 24 సీట్లలో గెలిచాడని అది గొప్పతనం అవుతుంది. ఇప్పుడు 175 చోట్ల పోటీ చేసి 24 చోట్ల గెలిచాడు అనుకో, అది ఎట్లా గొప్పతనం అవుతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 2019 175 చోట్ల పోటీ చేసింది, 23 చోట్ల గెలిచింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 24 చోట్ల గెలిస్తే లాస్ట్ టైం టీడీపీ గెలిచిన దానికన్నా ఒకటి ఎక్కువే కదా, పవన్ కళ్యాణ్ గొప్పే కదా అప్పుడు, పవన్ కళ్యాణ్ గొప్పే కదా అని చెప్పి అంటున్నారా. నిజంగా నాకు ఫీజులు అవుతాయి ఏంటి, అవునా అంటే దీన్ని ఈ విధంగా కూడా విశ్లేషణ చేయొచ్చా, ఏంటి సార్ ఏమైంది ఎందుకు సార్ కనిపించింది నిజంగా. మరి అటువంటిప్పుడు టీడీ తెలుగుదేశం పార్టీ 175 చోట్ల పోటీ చేయడం ఎందుకు, పులివెందుల గెలవలేరని ఎటు వాళ్ళకు తెలుసు ఫర్ ఎగ్జాంపుల్, మరి పులివెందుల పక్కన పెట్టి 174 చోట్ల పోటీ చేయొచ్చుగా, పులివెందుల గెలవలేరు కదా 174 చోట్ల పోటీ చేయొచ్చు కదా, లేదు లేకుంటే వాళ్ళు ఎన్ని గెలుస్తారో ముందే లెక్కలేసుకొని అవన్నీ ఎందుకబ్బా. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలంటే 88 సీట్లు గెలవాలి, అన్నీ ఎందుకు తెలుగుదేశం పార్టీ 88 సీట్ల మీద కాన్సన్ట్రేట్ చేసి 88 సీట్లలోనే పోటీ చేసి 88 గెలిచారనుకోండి అధికారంలోకి వచ్చేస్తారు కదా, అన్ని సీట్లలో పోటీ చేయడం ఎందుకు, 88 చోట్ల పోటీ చేసి 88 చోట్ల గెలిస్తే గొప్ప కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 24 చోట్ల పోటీ చేసి 24 ఎందుకు, 24 ఎక్కువ కదా, ఓ 10 5 లకు ఒకడే పోటీ చేశాడు అనుకో, ఎన్ని సీట్లు వచ్చా అన్నది కాదు, ఒకడే పోటీ చేశాడు. పవన్ కళ్యాణ్ పోటీ చేసి గెలిచాడా అనేది లెక్క, గెలిచాడా లేదా అనేది లెక్క అని అంటాడు మరి ప్రొఫెసర్ సాబ్. టీడీపీకి చెప్పొచ్చు కదా 70 75 ఎందుకు, 88 చేయండి గెలవండి 88 అధికారం ఫామ్ చేసేస్తారు కదా అమ్మ, అంతేనా సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 24 సీట్లలో పోటీ చేయడం అసలు మామూలు వ్యూహం కాదా అది, ఐ కర్రే ఏంటి అదే అంటున్నాను కదా. పెద్ద పెద్ద మేధావులు అనబడే వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ అనే పొలిటికల్ ప్లాట్ఫామ్ మీదకి వస్తే మాత్రం ఏంటో మరి ఇంత బలహీనులు అయిపోతారు, కారణాలు ఏమో నాకు తెలియదు కానీ మాస్టరు, ఇటువంటి వాళ్ళని చూస్తే నాకు అదే ఫీల్ కలుగుతుంది మాస్టరు.